దుర్మార్గులపై న్యాయవాదులు కనికరం చూపొద్దని కోరారు ఏపీ మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి. అలాంటి వారు కేసులు వాదించకుండా దూరంగా ఉండాలని ఆమె తెలిపారు. బంధాలను బలహీనం చేస్తున్న ఘటనలు మనసులను కలిచి వేస్తున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని ఘటనల్లో బాధితురాలకు చికిత్స కూడా అందలేని పరిస్థితులు ఉన్నాయని ఆమె చెప్పుకొచ్చారు. గుంటూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నన్నపనేని మాట్లాడారు. ఆ అమ్మాయికి అన్ని పరీక్షలు చేయించమని చెప్పాను నేను. ఎందుకంటే ఆ అమ్మాయి భవిష్యత్తు దృష్ట్యా ఖచ్చితంగా పరీక్షలు చేయించాలి హాస్పిటల్లో. ఇది ప్రసవాల ముందు అమ్మాయిని చూపించక్కర్లేదు, పోనీ ఆ పాపను ప్రసవ ముందు ప్రవేశపెట్టక్కర్లేదు. కానీ వైద్యం మాత్రం చేయించాల్సిన అవసరం ఉంది, టెస్టులు చేయించాల్సిన అవసరం ఉంది. ఆ అమ్మాయి భవిష్యత్తులో ముందు జాగ్రత్తగా. రెండోది, ఈ సిఐ ఏదైతే ఉన్నాడో ఆ సిఐ గారు ఇటువంటి నేరస్తుని తెలిసి పెట్టుకున్నాడా తెలివి పెట్టుకున్నాడా? నాకు అతను నేరస్తుడని చెప్పలేదు, ఇది తీసేస్తాను ఈ మధ్య అత్యవసరం కోసం పెట్టుకున్నామని చెప్తున్నాడు. కానీ నిన్న మొన్నటి వరకు ఉన్నాడనేది కొంతమంది చెప్తున్నారు. ఇతను చాలా నేరాలు చేసి ఉన్నాడని చెప్తున్నారు. కాబట్టి ఇటువంటి వాళ్ళని ఎవరు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అసలు ఎంకరేజ్ చేయకూడదు, ఇటువంటి వాళ్ళని పెట్టుకోకూడదు. ఇది కూడా ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. తర్వాత ఇంకొక కేసు వచ్చేసి గుంటూరులోనే, అది 30,000 డబ్బులు ఇస్తే ఇది కాల్మని కిందే వస్తుంది. ఖచ్చితంగా కాల్మని కేసు కింద రిజిస్టర్ చేయాలా? ఇప్పుడు వాడు ఎవడైతే పొడిచాడో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఖాతీ తీసుకెళ్ళి ఏదో కూరగాయల కత్తి కూరగాయల కత్త చాక లేదా పిన్ని నిమిషాల దబ్బనం అనేది కాదు. ఇక్కడ పేగులు బయటకు వచ్చినాయి ఆవిడకి. నేను ఇప్పుడు చూడటానికి వెళ్తున్నాను, మన ప్రస్తుతం లేట్ అవుతుందని చెప్పి నేను లేటుగా ప్రెస్ చూశాను. ప్రెస్లో మన పత్రికల్లోనూ అన్ని చదివిన తర్వాత నేను తెనాల నుంచి పరిగెత్తుకుని వచ్చాను మీ అందరి కోసం. మీ